పర్యాటకులకు సురక్షితకరమైన క్షేమకరమైన ప్రయాణాలను అందించేందుకు పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం పనిచేస్తున్నాయని విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయ్ చందన్ తెలిపారు. రిషికొండలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం బోట్ల రిజిస్ట్రేషన్ ఆపరేషన్ నిర్వహిస్తారని తెలిపారు. రిషికొండ ప్రాంతాల్లో సంవత్సరానికి 30,000 మంది పర్యాటకులు బోటింగ్ చేశారని తెలిపారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని డిజైన్ చేయమని చెప్పారు. ఇయర్లీ యావరేజ్ మనం తీసుకుంటే దాదాపుగా 30,000 మెంబర్స్ టూరిస్టులు మనకి బోటింగ్ ఆపరేషన్ ఉత్సాహంగా రావటం జరుగుతుంది.